Cheritralo Enadu Chudani Niti Adarni Krishna Delta Edrukundi Sagar Jalalu Leka Sagam Maganam Variki Duramaindi Turpu Pashma Krishna Loni Aneka Mandalalo Tivra Niti Korta Karananga Sagu Chesina Varini Duneyal Sivachindi Antati Niti Samasilanu Ghantasala Mandala Raitanga Matram Nimpadiga Sagu Chesindi Niti Kastam Telekunda Vari Pantanu Pandinchindi Padela Kritam O NRI Sahakaram Karshakula Krishito Gunderu Murugu Kalupai Nirminchina Checkdam Padivela Ekaraloni Pantanu Sasyamalam Chestondi Galagala Parutuna Idi, Gunderu Check Dam, Krishna Jilla, Ghantasala Gramaloni, Ichina Anakata, Padamudu Gramala Saguku Punadi, Jilla Loni, Ither Raitango, Kani Vini Yergani Niti Kastal Yedrukuna Vela, Gunderikunda Sagu Chase in the Raitulu Matrao, Niti Yedadani Savichuda Ledu, Kasta Kalalonu, Dheryanga Sagu Chiyadaniki, Gundere Karanamantunaru, Ikadi Raitulu. Gunded Mera, Gunded Mamba, Chakdam Lakatamande, then Molana, Egunda Pala, Vagunda, Volakwada, Ilandi, Gunded Walu, Genjigal Walu, Ado, Wago Walu, Anta, Woodul Body, A Chakdamelak, Botasam Katapati, Niran, the Samutuna Gilbota, ever opening Lesson Day. Is Chakdam Katapati, Volaka Opera Bartan, groundwater got a Pirin Day, but Kodala to Lens Atama, groundwater can the Gilpoy, Celebrate Pala Kodaman. Travel up the songs, wood blade and cancel. What is Cherkia now? What the other Matana cancel would want to eat a carnama. Shala Bala Harani, the Indina, Yasmina and water ballast punta, Serutar water. I got a Serutar water carno, drape, Latin Serku, Gunderu Niti Sabadi Venuka, Cherus Purti Undi, Padilla Kraton, Ikadi Raitulukuda, Nirukoso, Nana Ibundu Padari, Alasanga Vache Niru, Rudhaga, Samudrano, Kalavadame Kakunda, Samudra Potato. 32 కిలోమీటర్ల మేర నీరు ఉప్పగా మారి భూములు సరిగ్గా పండేవి కావు సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే గొర్రేపాటి రంగనాథ బాబు అనే దాత 50 లక్షల విరాళంతో చెక్ డ్యామ్ నిర్మాణానికి ముందుకు రాగా ఆ తర్వాత రైతుల భాగస్వామ్యం ప్రభుత్వ నిధులతో కోటి 25 లక్షల రూపాయలతో 2007 లో పనులు పూర్తయ్యాయి నాటి నుంచి నేటి వరకు నీటి కష్టం తెలియకుండా 12000 కు పైగా ఎకరాల్లో రైతులు వివిధ పంటలు హాయిగా పండిస్తున్నారు కనేసం ఒక 200 ఎకరం సాగు అవుతుంది దీని వల్ల ఇది లేకపోతే అసలు మాకు పంటలే పండవు అసలు యాసంగాలం కాడ ఆ డ్రాప్ వల్ల రంగనాథ్ బాబు గారి దయ వల్ల ఆ యాసంగాలం కాడ నీళ్లు నిలబడతాయి మాకు చెరుకు కూడా పండుతుంది ఆయన శేత్రేశ్వరిని నమస్కరించాలి ఇవాళ ఆయన వల్లే మాకు గ్రామం బాగుపడింది కొంత సంవత్సరం మాకు మీ కృష్ణా జిల్లాలో నీళ్లు లేకపోయినా మాకు నీళ్లు ఉంటాయండి ఈ డ్రాప్ వల్ల 9 కిలోమీటర్ నుంచి తీసుకెళ్తారు నీళ్లు ఇది గుండెర్ వల్ల బోలిన 1000 ఎకరాలు సాగు అవుతుంది ఇది లేకపోతే మాకు అసలు కూడు ఉండేది కాదు ఈ సంవత్సరం రేస్ట్ లో పోయిడు గుండెరికి ఆ రంగనాథ్ బాబు సలవాళ్ళు ఎట్టగట్టు కట్టాడు అది కొట్లు పెట్టి వెళ్తుంది పమిడి ముక్కల ఘంటసాల చెల్లపల్లి మండలాల్లో గుండెరు బాగు పారే 67 కిలోమీటర్ల మేర రెండు పంటలు సాగు చేస్తున్నారు వేసవిలోను చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోకుండా కాపాడుతున్న గుండెరును మరింతగా అభివృద్ధి చేస్తే 25000 ఎకరాలకు నీరు అందించవచ్చని రైతులు కోరుతున్నారు ఇందుకు ప్రభుత్వ సహకారం ఆశిస్తున్నారు ఇది కేవలం మనకి ఇక్కడ మనకి కనపడేది 4 అడుగుల ఎత్తు చెక్ డ్యామ్ దగ్గర మనం ఉన్నాం అప్పుడు ఈ చెక్ డ్యామ్ ని 10 సంవత్సరాల కితట నిర్మించడం జరిగింది గొరపాటి రంగనాథ్ బాబు గారి యొక్క సహకారంతో ఎనారై గారి సహకారంతో ఆ రోజున ఇట్లా నిర్మించుకున్నాం మరి ఆ రోజున దీన్ని చేసుకున్న దానికి ఈ వాటి ఉపయోగం అయితే ఈ చెక్క డ్యామ్ నుంచి డ్రాప్ సిస్టమ్ లోకి వెళ్తే ఇంకా వేలాది ఎకరాలు ఈ ప్రాంతంలో నీటి కరువు అనేది లేకుండా మరి పట్టిసీమను ఏ రకంగా అయితే ఈ రోజున ఒక ప్రాజెక్టుని గోదావరి నదిలో ఉన్నటువంటి వృధాగా పోయే నీరుని ఈ రోజున కృష్ణా డెల్టాకి మళ్ళించడం అనుకుంటాం జరుగుతుందా ఆ సిస్టమ్ లోకి రావాలి దాదాపుగా ఈ జూన్ నుంచి ఇవాళ వరకు కూడా ఏనాడు ఇక్కడ ఎండల నీళ్ళు లేవనే ప్రసక్తి లేదు జూన్ నుంచి ఇవాళ వరకు కూడా దాదాపుగా ఇవాళ ఇక్కడ ఈ 10 గ్రామాలే కాదు దాదాపుగా 4 నెంబర్ కాలంలో మోటార్ ఇంజన్లు పెట్టి లక్ష్మీపురం సూపర్ ఫ్యాక్టరీ దాకా కూడా సాగు చేశారు ఇవాళ ఈ ఏడు అదేవిధంగా రామనగరం వరకు కూడా సాగు చేశారు మరి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది కానీ గవర్నమెంట్ కూడా దీని మీద శ్రద్ధ తీసుకుని వెంటనే ఇక్కడ డ్రాప్ కట్టే ఏర్పాటు వచ్చే సీజన్ నాటి ఇక్కడ డ్రాప్ కట్టే ఏర్పాటు చేయాలని ఇక్కడ ప్రజలంతా కోరుకుంటున్నారు జీవజలం ఎంత విలువైనదో ఘంటసాల రైతులు గుర్తించారు కాబట్టే కరువును జయించారు ప్రభుత్వం సాయం చేయాలి ప్రజాప్రతినిధులు చేయుతనివ్వాలని ఎదురు చూడకుండా సొంత నిధులతో ముందడుగు వేశారు కాబట్టే నేడు మాగాణుల్లో సిరులు పండిస్తున్నారు